నల్లాలా ఓదెలు గురువారం షాకింగ్ నేమ్, పాపులర్ నేమ్. రాష్ట్రంలో ఓ తిరుగుబాటుకు, ఓ ధైర్యానికి తెగువకు చిరునామాగా మారిన నల్లాలా ఓదెల దంపతుల నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి షేక్ చేశారు. అధికార పార్టీ వైపు ఉరుకులు పెడుతున్న నాయకులకు విరుద్ధంగా అధికార పార్టీపైనే యుద్ధాన్ని ప్రకటించడం సాహసించడమే. నల్లాల నిర్ణయంతో ఊగిసలాడే వారికి కాంగ్రెస్ వైపు దారి చూపినట్టయింది. సంచలన నిర్ణయానికి కేంద్ర బిందువుగా మారిన నల్లాల ఓదెల్ది పెద్దపల్లి కావడం స్థానికంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన భార్య భాగ్యలక్ష్మి మంచిరాల జడ్పీ చైర్పర్సన్. దళిత సామాజిక వర్గంకు చెందిన ఇద్దరి నిర్ణయం అధికారం కోసం పార్టీలు మారేవారికి చెంపపెట్టులా మారింది. ఇక చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావడం ఖాయం. చెన్నూరులో రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్పై పోటీ తథ్యం. నల్లాల ఓదెల నిర్ణయంతో టీఆర్ఎస్లో ప్రకంపనాలే పుట్టాయి. నల్లాల దారిలో వెళ్లేవారికి సెకండ్ ఎవరో చూడాలి మరి. నల్లాల ఓదెలు గురువారం రాష్ట్రంలో ఒక్కసారి రాజకీయ వర్గాలను కుదిపేసిన పేరు. టీఆర్ఎస్ పార్టీ నుండి తెగదెంపులు చేసుకొని ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు అధికార పార్టీపై తిరుగుబాటు చేయడం ఒక సంచలనం. ఇలా ఒక కీలక పరిణామం. అధికార పార్టీకి షాక్ ఇచ్చిన నల్లాల ఓదెలు సొంతగడ్డ పెద్దపల్లిలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లిలోని బండారిపుంటకు చెందిన నల్లాల ఓదెలు భార్య మంచిర్యాల జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మిది సైతం అంబేద్కర్ నగర్ కావడం విశేషం. అధికార పార్టీలో ఏకంగా జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్న సమయంలో ధైర్యం చేసి టీఆర్ఎస్కు దూరం కావడం నల్లాల తెగును చూసి ఆశ్చర్యపోతున్నారు. చెన్నూరు శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచిన నల్లాల ఓదెలు ప్రభుత్వ విప్గా పనిచేశారు. చెన్నూరును బాల్క సుమన్కు కేటాయించడంతో పార్టీపై అప్పుడే మౌన నిరసన అస్త్రాన్ని సంధించారు. నల్లాల ఓదెలకు అన్యాయం జరిగిందని పెట్రోల్ పోసుకొని ఇద్దరు ఆత్మహత్యా యత్నానికి దిగితే అందులో ఒకరు మృత్యువాత పడ్డారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి ఓదెలను బుజ్జగించి ఆయన భార్యకు జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించారు. అయితే సింగరేణి ప్రాంతంలో ఉద్యమానికి కీలకంగా పనిచేసిన తనను పార్టీ చిన్నచూపు చూస్తోందని కలత చెందిన ఓదెలు తిరుగుబాటుకే సాహసించారు. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల నుండి టీఆర్ఎస్లోకి అధికారం పలుకుబడి ప్రలోభాలకు ఆశపడి గులాబీ కండువా వేసుకున్న వారే ఉన్నారు. కానీ అధికారంలో ఉన్న నాయకుడే ఇలాంటి ధైర్యానికి దిగడం అధికార పార్టీకి వెన్నులో చలి పుట్టిస్తోంది. రాష్ట్ర ప్రజల అందరి దృష్టి ఆకర్షిస్తున్న నల్లాల ఓదెలు నిర్ణయాన్ని పెద్దపల్లి ప్రాంత ప్రజలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మందమరిలో సింగరేణి కార్మికుని కొడుకైనప్పటికీ పెద్దపల్లిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ఇక్కడి యువతి భాగ్యలక్ష్మిని పెళ్లాడారు. రాజకీయాల్లో కీలక మలుపుకు వారే కారణమవుతున్నారు. ఆ మీద అపనమ్మం కొద్దీ 2014లో టికెట్ ఇవ్వడం జరిగింది, ఇవ్వకపోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు మరి నాకేమైనా సంస్థ స్థానం కల్పిస్తారేమో అని చెప్పని ఆశించినాం. అయినప్పటికీ కూడా మా మిస్సెస్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చారు కానీ ఇచ్చినట్లే ఇచ్చారు కానీ ఆమెకు ఎలాంటి అర్హతలు కానీ పాలన విధానం కానీ అతనికి ఆమెకు కావాల్సినటువంటి ఇతర వసతులు కానీ ముఖ్యంగా మరి ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది చాలా మనస్తాపానికి గురిచేయడం జరిగింది. అరాచకమైన చర్యలు మరి చేయడం వల్లనే మరి మేము ఇవాళ పార్టీని విడిచిపెట్టి రావడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో కూడా తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ దొంగలకు, తెలంగాణను ముంచిన వాళ్ళకే ఇలా అక్కడ కనబడుతుంది. అందుకే ఇవన్నీ సహించలేకనే మరి ఇవాళ సోనియా గాంధీ నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కడగకపోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తున్నాం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకోవడం కోసం, ప్రతిష్ట చేయడం కోసం నా సాయశక్తుల కృషి చేశానని చెప్పని మీ అందరికీ